దుర్గాంబా మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా పాజిటివిటీ అనేది ఎక్కువగా పెంచుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే నడుస్తున్నటువంటి కాలంలో జరుగుతున్న మార్పుల వల్ల మన జాతకం మరియు గ్రహాల యొక్క మార్పులే ఎక్కువగా దీనికి కారణం అని చెప్పి అందరూ అనుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే మన వేదాలలో అదే విధంగా జ్యోతిష్య పండితులు మరియు ఆస్ట్రాలజర్స్ చెప్పినటువంటి విషయాల ప్రకారం అదే విధంగా సైంటిఫిక్ గా చూసుకున్నప్పటికీ కూడా అదే నిజమని రుజువవుతోంది ఇంతకీ మనం ఈ రోజు ప్రస్తావించుకునే అంశం ఏంటి అంటే నెగటివ్ ఎనర్జీ ఈ నెగటివ్ ఎనర్జీ అనేది మనలో మన ఇంట్లో ప్రవేశించినప్పుడు మనం కనుక గుర్తించలేకపోతే దానివల్ల జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలను అసలు ఈ నెగటివ్ ఎనర్జీని ఎలా గుర్తించాలి అనే విషయాలను ప్రస్తావించుకోబోతున్నాం దానికంటే ముందు మీకు మాదక చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి ఇలాంటి మంచి విషయాలు మీతో మేము ఇంకా పంచుకోగలుగుతాం ప్రపంచంలో నడుస్తున్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్స్ లో అసలు ఇది ఎందుకు జరిగింది అని మనం ఆలోచించే సమయం కూడా ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా వాస్తుపరమైనటువంటి దోషాలు ఉంటూనే ఉంటాయి వాటిని మనం సమతుల్యం చేసుకోవడానికి కొన్ని కొన్ని మార్పులు అనేవి తెలిసి తెలియక చేసుకుంటూనే ఉంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాస్తు పండితుల్ని అప్రోచ్ అవ్వలేరు వాళ్ల దగ్గరకు వెళ్ళి సలహాలు సూచనలు తీసుకోలేరు కాబట్టి తెలిసి కొంత తెలియక కొంత మనం మన ఇంట్లోని వాస్తు దోషాలను క్లియర్ చేసుకుంటూ ఉంటాం అయితే మన ఇంట్లోనే మన కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి నెగటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే వస్తువులని మనం గుర్తించగలుగుతున్నామా అలా గుర్తించలేక మనం నష్టపోతున్నటువంటి కొన్ని కొన్ని సందర్భాలను నేను మీతో ఈరోజు పంచుకుంటాను మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు అంటారు ఎందుకంటారు అంటే ఆ పగిలిపోయిన అద్దం నుండి ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అసలు మనం అద్దంలో ఎందుకు చూసుకుంటాం ఒక వ్యక్తి బయటకు వెళ్లే ముందు చాలా చక్కగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటారు అలా చూసుకోవడం వల్ల వారిని వారు చూసుకుని వారికి వారుగా సెల్ఫ్ గా వారు ఐఎమ్ పర్ఫెక్ట్ చాలా అందంగా ఉన్నాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి బయటకు వెళ్తారు మరి అలా చూసుకునేటటువంటి అద్దం ఎప్పుడు కూడా పగిలిపోకూడదు పగిలిన అద్దంలో చూసుకోవడం వల్ల ఆ అద్దం ప్రొడ్యూస్ చేసేటటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది వీరిలోకి ప్రవేశించి వీరిలో ఉన్న పాజిటివిటీ తగ్గిపోతుంది తద్వారా వీరు వెళ్లే పనుల్లో వీరికి అప్పజయాలు ఎదురవుతూ ఉంటాయి ఇది ఈ రోజు మనం ప్రస్తావించుకుంటున్న విషయం కాదు మన పెద్దలు చెప్పిన విషయం కాబట్టి పగిలిన అద్దాలు అనేవి ఇంట్లో అస్సలు ఉండకూడదు ఇక రెండవదిగా గోడ గడియారం గోడ గడియారం అనేది ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉండాలి అంటే దాంట్లో బ్యాటరీ ఉందా అయిపోయిందా అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా గోడ గడియారం ఆగిపోతే మనం వెంటనే బ్యాటరీ మార్చుకోవాలి అలా కాకుండా మారుద్దాంలే ఈ రోజు మారుద్దాం రేపు మారుద్దాం ఫోన్లో టైం చూసుకుంటున్నాగా చాలే వాచ్లో టైం ఉందిగా అది చాలే అనుకుంటూ గడిపేస్తూ ఆ గోడ గడియారం అనే దాన్ని మనం పట్టించుకోం అలా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అలా ఎలా అనుకుంటున్నారా ఎస్ అలా ఎలా జరుగుతుందంటే మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉండేటటువంటి గోడ గడియారం తిరుగుతూ ఉంటేనే మన ఇల్లు ముందుకు నడుస్తూ ఉంటుంది మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లోనో మనతో మనం క్యారీ చేసేటటువంటి వాచ్లోనో నడుస్తూ ఉంటే చాలదు ఎప్పుడు మన ఇంట్లో నడిచేటటువంటి కాలాన్ని చూపించే గోడ గడియారం కూడా ఎప్పుడు నడుస్తూ ఉండాలి అలా నడవనప్పుడు అలవాటు మీదట మనం ఏం చేస్తాం టైం చూడాలి అనగానే ఇంట్లో గబగబా గోడ గడియారం దగ్గరికి వెళ్ళి చూసి అయ్యో ఆగిపోయిందా అనుకుని సెల్ ఫోన్ తీసుకుని ఫోన్లో ఉన్నటువంటి టైం చూసుకుని ఓకే నడిచిపోయింది కదా అనుకుని వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్లీ మనం దాన్ని చూసినప్పుడు మనలోకి రావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది నెగటివ్గా మారిపోతుంది
అయ్యో ఆగిపోయిందా అని ఆ నెగిటివిటీ మనలోనికి ప్రవేశించడం ద్వారా మనలో ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ తగ్గిపోతుంది. ఈ విధంగా గోడ గడియారంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మనపైన మన ఇంటిపైన ప్రభావం చూపిస్తుంది. సో ఎప్పుడూ కూడా గోడ గడియారం ఆగిపోతే మీరెట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్యాటరీ మార్చడానికి ప్రయత్నించండి. ఇక తరువాతి విషయం దేవుడి పటాలు లేదా దేవుని ప్రతిమలు. పగిలిన విరిగినవి లేదా చిరిగిన ఫోటోలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల మనం దేవుని దగ్గరకు వెళ్లి ప్రార్థించేటప్పుడు భగవంతుని స్వరూపం మనకు నిండుగా కనిపించాలి. అలా నిండుగా కనబడటం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మనలో వెళ్లి విరుస్తుంది. అలాంటప్పుడు చక్కగా భగవంతుని స్మరణ మనం చేయగలుగుతాం. తద్వారా మనలోనికి ప్రశాంతత వచ్చి మనం కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీని పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే విరిగిపోయినా లేదా చిరిగిపోయినా లేదా పగిలిపోయినటువంటి దేవుని పటాలు, ప్రతిమలు లేదా ఫోటోలు మనకు దేవుని మందిరంలో దర్శనమిస్తూ ఉంటాయో, ఆ ఇవాళ్ళవి తీసేయాలి అనుకుంటూనే ఆ రోజు మనం పూజ చేసేసి దేవునికి దండం పెట్టేసి అక్కడి నుంచి నడిచిపోతాం. కానీ అక్కడికి వెళ్ళగానే, అంటే దేవుని మందిరం దగ్గరకు వెళ్ళగానే మన మనసుకు ఫస్ట్ అనిపించేది ఏంటి? అబ్బా, భగవంతుడు నిండుగా ఉన్నాడు కదా అని కాదు, అయ్యో ఇది విరిగిపోయింది కదా, ఇది ఇవాళ తీసేయాలి అనే థాట్ మనలోకి వచ్చేస్తుంది. ఆ థాట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి నెగటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏమనిపిస్తుంది? మనం భగవంతుని ధ్యానం చేస్తున్నంతసేపు కూడా ఈ మొట్టమొదటి ఆలోచన ఏదైతే వచ్చిందో అదే మన మైండ్లో గిర్రున తిరుగుతూ ఉంటుంది. అలా అది తిరగడం వల్ల మన ధ్యానం అంతా కూడా అది తీసేయాలి అది తీసేయాలి అనే దానిపైనే ఉంటుంది. పెదాలు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాయి, మనస్సు మాత్రం ఆ విరిగిన లేదా చిరిగినటువంటి లేదా పగిలినటువంటి ఆ ప్రతిమ పైన లేదా ఫోటో పైనే ఉంటుంది. ఈ విధంగా నెగటివ్ ఎనర్జీ అనేది మనల్ని ఆవహిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో చాలా చాలా పెద్ద పరిణామాలకు దారితీస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద నష్టాలు మనకి కలిగిస్తూ ఉంటాయి. దానికి ఉదాహరణగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది మా టీంలో ఒకరికి జరిగిన విషయం. ఫ్రెండ్స్, ఇలా నేను కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకుంటోంది దేనికంటే మన నిజ జీవితంలో జరిగిన సంఘటనలే మనకు ఉదాహరణలు. అప్పుడు అలా అంట, ఇప్పుడు ఇలా అంట అని చెప్పుకునే దానికంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు తెలుసుకోవడం చాలా చాలా ఉత్తమమని మేము అభిప్రాయపడడం వల్ల మీతో ఈ విషయాలను పంచుకుంటున్నా. జరిగిన విషయం ఏంటంటే, ఇంటి నిర్మాణం జరిగినప్పుడు కొన్ని కొన్ని వాస్తుపరమైనటువంటి మార్పులు చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. అయితే వాళ్లకు తెలియకుండానే ఈశాన్య మూలన పక్కింటి వారు పెట్టిన బరువు అనేది వీరు ప్రహరీ గోడ కట్టకపోవడం వల్ల ఆ బరువు ఈ ఇంటి యజమానికి తలబరువై కూర్చుంది. వీరు గమనించుకోలేదు లేక వీరికి దానిపైన, అంటే వాస్తుపైన అవగాహన లేక ఆ విధంగా వదిలేయడం జరిగింది. అది కాస్త తడిసి మోపెడై పూర్తిగా ఆ ఇంటి యజమాని యొక్క ప్రాణం పోయే పరిస్థితి వరకు వచ్చేసింది. మరి ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ఆ వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే ఇంటి యజమానిని పూర్తిగా మన నుంచి దూరం చేస్తూ ఉంటాయి. అదేంటి ఇంటి యజమానే అంటున్నారు అంటే, ఇల్లు అనేది ముఖ్యమైనటువంటి మనకు కావలసినటువంటి మెయిన్ నీడ్ అని చెప్పుకోవాలి. ఆ ఇల్లు నిర్మించడం, ఇల్లు నిర్మించడానికి తలబరువు ఎత్తుకునేది ఇంటి యజమానే. మరి ఆ యజమానికే ఇంటికి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే ముందుగా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఎఫెక్ట్ అవడం వల్ల ఆయన చనిపోయారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న వాస్తు దోషాలు మనకు తెలియకుండానే ప్రాణాలను కూడా తీసేసేంతలా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు నేను చెప్పడం దేనికంటే, ఇలాంటి మనకు తెలియని వాస్తుపరమైనటువంటి దోషాలు లేదా ఇలాగే గడియారాలు ఆగిపోవడం, అద్దాలు పగిలిపోవడం, నడవని అంటే పనిచేయనటువంటి గడియారాలు ఇంట్లో ఉండడం, పగిలిపోయిన దేవుని పటాలు అలాగే దేవుని ప్రతిమలు అలాగే ఫోటోలు ఇలాంటివన్నీ ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ తీద్దాంలే అనుకుంటూ ఉంచేసుకోవడం వల్ల మన ఇంట్లో ఏ మేరకైతే పాజిటివ్ ఎనర్జీ ఉండాలో ఆ పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా తగ్గించేస్తూ దానిపైన నెగటివ్ ఎనర్జీ తన యొక్క ప్రభావాన్ని చూపించి పూర్తిగా మన ఇంట్లో
కష్టాలు, అదే విధంగా నష్టాలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం ఇలాంటి పరిస్థితులన్నీ సంభవిస్తూ ఉంటాయి. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రస్తావించుకున్న ఈ విషయాల్లో మనం చేయకూడని పనులేంటో మీకు తెలుస్తుంది కదా. పగిలిపోయినా విరిగిపోయినా చిరిగిపోయినటువంటి దేవుని పటాలు, ఫోటోలు, ప్రతిమలు ఇంట్లో ఉంచుకోకూడదు. నడవని అంటే ఆగిపోయిన గడియారానికి వెంటనే బ్యాటరీ వేసుకోవాలి, అలా ఉంచుకోకూడదు. పగిలిపోయినటువంటి అద్దంలో మనల్ని మనం చూసుకోకూడదు. అదే విధంగా వాస్తుపరంగా చూసుకుంటే కొన్ని కొన్ని మార్పులు అనేవి చేయాల్సి వచ్చినప్పుడు లేట్ చేయకుండా చేసేయాలి. అంతే తప్ప ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకోవద్దు. ఇవన్నీ కూడా మనకు పురాణ కాలం నుంచి కూడా మన శాస్త్రవేత్తలు మరియు పురాణ పండితులు చెప్తున్నటువంటి మాటలే. కాకపోతే ఈరోజు మనం తిరిగి వాటిని మననం చేసుకుంటున్నాం. మరి వీడియోలో ప్రస్తావించిన విషయాలన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి కదా. అయితే వెంటనే మీరు లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసి మా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.